తెలంగాణలో అసలైన రాజకీయ క్రీడ ఇక నుంచి మొదలు కానుంది టిఆర్ఎస్ సాగనుంది వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ నడవడం ఖాయమని మునుగోడు ఉప ఎన్నిక స్పష్టం చేసింది పొలిటికల్ రేస్ లో కాంగ్రెస్ అవుట్ అయినట్లే కనిపిస్తోంది మొన్నటి వరకు కాంగ్రెస్ కు క్షేత్ర స్థాయిలో బలం ఉందని అంతా భావించారు కానీ ఇప్పుడు సొంత స్థానం బలంగా ఉన్న మునుగోడులో డిపాజిట్ కోల్పోయిందంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు బీజేపీ వైపే వెళ్తాయని మునుగోడు ఉప ఎన్నిక స్పష్టం చేసింది మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటిని పాలైనా సరే గట్టి ఫైట్ ఇచ్చింది పదివేల ఓట్లతో ఓటమి అనేది పెద్ద లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు మునుగోడులో జరిగిన ఫైట్ మాదిరిగానే రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ బీజేపీల మధ్య అసలైన పొలిటికల్ ఫైట్ ఇంకా మొదలు కానుంది ఇప్పటి ఒక ఎత్తు ఇక నుంచి ఇంకో ఎత్తు అన్నట్లు వారు జరగనుంది ఈ రెండు పార్టీలు డైరెక్ట్ మే ఎన్నికల్లోనే హోరాహోరీగా తలపడనున్నాయి ఈ మధ్యలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడం లేదు ఎలాగో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి ఒకవేళ కేసీఆర్ ముందస్తుకు వస్తే వచ్చే ఏడాది మే జూన్లోనే ఎన్నికలు జరుగుతాయి ఏదేమైనా ఇప్పటి నుంచి ఎన్నికల పోరుకు మొదలు కానుంది ఈ రేసులో కాంగ్రెస్ కష్టపడితే కాస్త ముందుకొస్తోంది ఇదే తరహాలో ఉంటే రేసు నుంచి అవుట్ అవుతుందని చెప్పొచ్చు మరి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా పైకి లేపుతారో చూడాలి అటు కేసీఆర్ ఇంకా బీఆర్ఎస్ పై ఫోకస్ చేసి నేషనల్ పాలిటిక్స్ లో బిజీ అవుతున్నారు అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్తారు ఇటు బీజేపీ సైతం కేసీఆర్ నిలువరించడమే లక్ష్యంగా పనిచేయనుంది మునుగోడులో ఓడినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గే ఛాన్స్ కనిపించడం లేదు మొత్తానికి టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ తారాస్థాయిలో జరగనుంది